विजया, गुरुदेव अंड चूसकोनी अनुक्षण नाकना अधिकुडवय्यावे इकड़ा अक्कड़ा स्वयंवरंलो कांचनकय नातो पोटिकोस्तावा? सिंहनाथ ముందు మా తల్లిదండ్రులను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలి. ఆ పైన వారు అనుమతిస్తే అక్కడికి వస్తాను. అక్కడికే వస్తే ఈ సింహనాథుని అఖండ శక్తిని కాంచన కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తాం. మహారాజా మహారాజా, యువరాజుల గారు విచ్చేస్తున్నారు. వచ్చాడా నా తండ్రి? ఏడి అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నా? మీ మేనమామ మహేంద్ర వర్మ మనకు చేసిన మర్యాద, తన ఏకైక పుత్రిక కాంచనకు స్వయంవరం ఏర్పాటు చేసి మన ఒక్కరికి ఆహ్వానం పంపకూడదని ప్రత్యేకంగా శాసించి 10 మందిలో తోలనాగారు. అందుకే నీ తల్లి కుమిలిపోతున్నా. నీకు కాంచనకు వివాహం అయితే మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం మించిపోయింది. ఉందమ్మా, రాకుమారి స్వయంవరానికి రమ్మని వేరే ఆహ్వానం రావాలా? నీకు ఇష్టమైతే ఆ స్వయంవర పోటీలో నిలిచి గెలిచి ఆ కాంచనని నీ కోడలుగా తీసుకొస్తాను. సరేనమ్మా. సంతోషం అయినా. ఎవరు బాబు మీరు? ఏ ఊరు మంది? ఊరు పేరెందుకులే పెద్దమ్మా, రెండు కోట్లు ఎక్కువ నిండిపోతాం. అలాగే బాబు, ఇలా దయచేయండి. పళ్ళా, ఇదేమిటి పెద్దమ్మా? నాకు తెలుసురా అబ్బి, ఈ కాల పిల్లలు దేనికి ఆగలేరు. వంట ఆలస్యం అవుతుంది, అంతవరకు ఇక తినండి. నాకు తెలుసురా అబ్బి, ఈ కాల పిల్లలు దేనికి ఆగలేరు. వంట ఆలస్యం అవుతుంది, అందాక తిను. ఏమిటే మాధవి, స్వయంవరం ఇంకా 2 రోజులు ఉంటే ఇప్పటి నుంచే పెళ్ళినాడక, మాలలు కట్టి ఎంతో సేపు అయింది. తీసుకెళ్ళి. ఏ మాలలో ఏమిటో, తీసుకువెళ్ళినవి వాడుకోవటం లేదు. అసలు ఈ వేళ మాలలు వద్దని చెప్పడానికే వచ్చాను కదమ్మా. అదేమిటే అలా అంటున్నావు? అవును పెద్దమ్మా, ఇది అంతపుర రహస్యం, ఎవరితో చెప్పకు. స్వయంవరం అన్నప్పటి నుంచి కోటలో అంతా గందరగోళంగా ఉంది. ఎవరికి వారుగా ఉంటున్నారు. రాకుమారి మరీ దిగులుగా కూర్చుంటుంది, ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది, ఏమడిగినా చెప్పడు. ఇవన్నీ కట్టిపెట్టు. నాకు తెలుసుగా, ఈ కాల పిల్లలు అంతే, పైకి ఒకటి లోపల ఒకటి. అయినా ఈవేళ ఈ మాలను తీసుకెళ్ళి తప్పకుండా మారిపోతుంది. అంత నీ పిచ్చి పెద్దమ్మా, ఏమైతే అవుతుంది, తీసుకువెళ్తున్నా. వెళ్ళిపోయిందే, ముఖం కనబడలేదే, పిల్లవరో తెలియలేదే. మిత్రమా, ఇంతలో ఎక్కడికి? విన్నావుగా అంతఃపుర రహస్యం. ముందు కాంచన మనసు తెలుసు. ఈ మాల ధరించి తీరాలి. ఏమిటే మాధవి? అది కాదమ్మా, ఈవేళ మీరు చెప్పి తీరాలి. మీ ఇష్ట సఖి నేను అడుగుతున్నా, చెప్పండి. మీ అమ్మగారి ఇష్ట ప్రకారం మీరు కూడా మీ బావ విజయుణ్ణి వరించారా? శుభలేఖ పంపలేదే. ఆ స్వయంవరానికి బావ వస్తాడో రాడో నిజులా? మాధవి, బావా బావాని ఏమిటే నీ సోదా? నేను వరించిన వీరుడు స్వయంవరానికి వస్తాడో రాడో.
ఏమిటి స్వయంవరం కదా అని స్వయంవరానికి ముందే మీరే స్వయంగా ఒక వీరుని వరించి కూర్చున్నారన్నమాట బాగుందమ్మా బాగుంది ఇంతకీ ఎవరమ్మా నాకు తెలియకుండా మీ మనసును హరించిన గజదొంగ దొంగోదొర తొలి చూపులోనే ఆ వీరపురుషుని తేజోమూర్తికి నా హృదయాన్ని కానుకగా సమర్పించుకున్నాను ఆహా గ్రంథం చాలా జరిగిందే ఇంతకీ ఆయన ఊరేమిటి పేరేమిటి అది తెలుసుకోవాలనుకుంటేనేగా ఆ వైనాలు ఇక్కడ కాదు ఇప్పుడు కాదని వారించి తిప్పి పంపించేశాడు అమ్మా మీ విరహ వేదన చూస్తుంటే నాకు కోరిక కలిగింది ఏమంటారా మీ మాట ప్రకారం నీ ప్రియమోహన వీరుడు నీ తల్లిగారి మాట ప్రకారం నీ బావ విజయుడు నీ తండ్రిగారి మాట ప్రకారం స్వయంవర విజేత ముగ్గురు వక్ర అయితే ఎంత బాగుంటుందమ్మా బాగుంటుంది బాగుంటుంది అలివేణి నీ రూపము మలచిన సుందర శిల్పము విరిబోణి నీ అందము అరవిరిసిన అరవిందము చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని యద పొంగుల దాచిన పై యద గుసగుసలే వింటిని నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోన నీ బింబాధరమున తేని జలు దోచుకోనా నీ అగణ్యలావణ్యధుని తరంగడోలలందు పగలెరుగక రేయెరుగక పరవశించిపోన పరవశించిపోన రాయించకు నడకలు రాచులకు పలుకులు నేర్పే వేళ మించిపోతుంది లేవమ్మా కాంతనా నిద్రలేదని నీడని చూసి నిజం మీరే చెప్పండి రండి ఆగండి మీ నవ్వులు మీరే ఏదో చేసించాలి మాకు అది తాతగారుగా నిజం చెప్తారా లేదా ఏం చెప్పు రాజకుమారి పెద్దమ్మ పూలు మాల మా